ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు ప్రాజెక్టు నిర్మాణాల్లో అవినీతి జరిగింది తెలంగాణలో ఒక్క కుటుంబమే బాగుపడిందన్నారు ప్రజల తెలంగాణ తప్పకుండా వస్తుంది ప్రభుత్వం లాక్కున్న ఆదివాసీల భూములను తిరిగి అప్పగిస్తామన్నారు ధరణితో ఇరవై లక్షల ఎకరాల భూమిని లాక్కున్నారని ఆరోపించారు తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరలేదు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు తెలంగాణ ప్రజల స్వప్నాన్ని కేసీఆర్ ప్రభుత్వం నాశనం చేసిందని ఘాటుగా స్పందించారు తెలంగాణ అమరుల ఆకాంక్షలను నెరవేర్చాలి అప్పుడే తెలంగాణ స్వప్నం సాకారం అవుతుందన్నారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ఇస్తుంది ఇవి గ్యారెంటీలు మాత్రమే కాదు చట్టాలుగా మారుస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే తొలి క్యాబినెట్ భేటీ చేసి ఆరు గ్యారెంటీలను చట్టాలుగా మారుస్తూ తీర్మానం చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ను ఇస్తాం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు రైతుల ఆత్మహత్యలను నివారించడంతో పాటు అన్నదాతల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతామన్నారు ఇల్లు లేని పేదలకు ఐదు లక్షల సాయంతో పాటు ఆరు గ్యారంటీల అమలుతో ధరల తెలంగాణ అంత మొందిస్తామన్నారు